హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఫస్ట్ బ్లాగ్ అన్నమాట. అక్కడ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. ఇదో గరం గరం దోశలు వేసింది మా శ్రీమతి. ఆల్రెడీ ఒక దోశ కంప్లీట్ అయిపోయింది. దిస్ ఇస్ కొబ్బరి చట్నీ, కొంచెం వేసుకున్న కాంబినేషన్. ఇక మా బుడ్డది, మా చిన్నదని చెప్పి రిత్విక, రిత్వికనేమో ఇక సగం తిన్నది, కొంచెం ముంచేసింది, తిండేది ఇక్కడ పెట్టింది. నేను వీడియో స్టార్ట్ చేయగానే విచిత్రంగా చూస్తుంది. దీని అంచుకేమో స్ప్రౌట్స్ అన్నమాట మొలకలు. టైం చూపి ఈరోజు లేట్ అయిపోయింది, పది అవుతుంది టైం. చాలా లేట్ తింటున్నాము, జల్దీ తినాలి. యాక్చువల్ గా కొంచెం బయట పని ఉండే, వేరే సామాన్ అది తెచ్చేది ఉండే, తీసుకొచ్చిన చిన్న స్కూల్లో దింపేసి వచ్చిన దోశలు తినేసి ఎగ్స్ తీసుకురావాలి. ఒక 10 ట్రేలు ఎగ్స్ తేవాలి. మర్చిపోయాను మీకు చెప్పలే కదా, కింద షాప్ పెట్టాం కిరాణా షాపు. నెక్స్ట్ ఒక వీడియోలో మీకు కిరాణా షాప్ చూపిస్తాం, మాది షాపు. ఒక 10 ట్రేలు ఎగ్స్ తేవాలి. ఇంకో సామాన్ ఉంది, సామాన్ తీసుకొచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మనం ఆన్ డ్యూటీ వెళ్ళిపోవాలన్నమాట. ఛానల్ తర్వాత ఫ్రెండ్స్, మన వాళ్ళు పాత వాళ్ళు ఇక్కడ దోశలు కంటిన్యూ అవుతున్నాయి. ఇంకో దోశ రెడీ అయింది. ఇంకో 2 దోశలు చిన్నీకి అనమాట. చిన్నీకి దోశలు ఆల్మోస్ట్ అయిపోయింది. చిన్నారి దోశ తిన్నావా? నువ్వు ఒక దోశ తిని పెట్టా. హాయ్ చెప్, సే హాయ్ టు అవర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఇక మా చిన్నారి నా దగ్గరికి ఎవరికి వస్తుంది, వద్దండి. రిత్విక చిన్నారికి దోశలు వేయనకపోతుంది. 2 దోశలు అయినాయి. రిత్విక అంటే అది చిన్ని అంటే రిత్విక వాళ్ళ చెల్లి అనమాట. తీసుకోబెట్ట చిన్ని బుట్టది. పద పద పక్కన పట్టుకో, పట్టుకో, గట్టి పట్టుకుంది. చూడప్ప చిన్నేది ఫోన్ చూస్తుందా? అద్దా పద ఇంట్లో కూడా ఇచ్చినావా దోశలు? హాయ్ చెప్పు. దోశలు ఇచ్చినావా చిన్నీకి? చెప్తలేదు చూడు. నాకు చాలా దోశలు ఆల్రెడీ, ఒకటి తిన్నా, 3 ఉన్నాయి. ఇక ఇది వేసుకొని తినేసి నాకొద్దు, ఎత్తుకోవాలంట చిన్న పాపని. రిత్విక హాయ్ చెప్పు. రిత్విక కిసి అండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. రెగ్యులర్ గా మన బ్లాగ్స్ వస్తుంటాయి, కంటిన్యూ చేయండి. ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇవన్నీ చెప్పాలి కదా, మన బాధ్యత మన ధర్మం. చాలా రోజుల తర్వాత ఇల్లు అంతా చిందర మందర గందరగోళంగా ఉంది. యో అంటే మీదెక్కడి నుంచి గురికి వస్తుంది బుడ్డి, చిన్నారి, రిత్విక, రితు హోమ్స్. బాయ్ బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, దోశ కంప్లీట్ చేసుకొని ఇక మన వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ అయితే ఇప్పుడు కాదు, ఎందుకంటే ఒకటి చిన్న గోప్రో కొనుక్కుంటా. ఎందుకంటే నేను బయటికి ఎక్కడ వెళ్తాను, ఏం తీసుకొస్తాను అనే దాన్ని కూడా ఒక హెల్మెట్ పెట్టుకుని, హెల్మెట్ ఫిట్ చేసుకుంటే అది కూడా బయట వ్లాగ్ కూడా రికార్డ్ అవుతుంది. అది ఇంట్లో వ్లాగ్, టోటల్ ఒక వ్లాగ్, ఒక షెడ్యూల్ లాగా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక కొంచెం దీంతో పాటు ఆవకాయ పచ్చడి కూడా వేసుకుంటుంది, బాగుంటుంది ఆవకాయ పచ్చడి టేస్ట్. అయితే నాకైతే వద్దు, కారం తక్కువనే ఉంది కానీ కొబ్బరి చట్నీ సరిపోతుంది. ఇప్పుడు పల్లి చట్నీ చేసుకుంటాం మేము, ఇప్పుడైతే కొబ్బరి చట్నీ చేసుకున్నాం. కొంచెం స్ప్రౌట్స్తో, స్ప్రౌట్స్ కూడా ఖచ్చితంగా వాడతా, శనగలు, పెసర్లు ఇవి నానబెట్టేసి 12 అవర్స్ నానబెట్టి 24 అవర్స్ ఒక తడి బట్టలో కట్టేసి చుట్టినంటే 24 అవర్స్లో మొలకలు వచ్చేస్తాయి. ఇది ఆల్మోస్ట్ 3 డేస్ నుంచి వచ్చిన మొలకలు, 24 అవర్స్ సరిపోతుంది. కానీ నేను నిన్న కొన్ని తిన్నా, మొన్న కొన్ని తిన్నా, ఇప్పుడు కొన్ని తింటున్నా. ఓకే ఫ్రెండ్స్, మరి దోశలు కంప్లీట్ చేసి బయటికి వెళ్ళిపోతాను. మళ్ళీ తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేసి ఆ తర్వాత కొత్త చూసే వాళ్ళు అయితే మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని, ఇట్లానే రెగ్యులర్ బ్లాగింగ్ వీడియోలు మీకు కంటిన్యూగా వస్తాయి. చూసి ఫాలో అన్న ఛానల్ అంతే సపోర్ట్ చేయండి. ఆల్మోస్ట్ 15,900 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకొక 100 మంది తొందరగా అయ్యారంటే 16,000 అవుతారు. సో మన టార్గెట్ ఫస్ట్ ఇదే. ఇంత వన్ డేలో చేసేస్తారు మీరు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.